కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు ఏంటి మీ మీద కామెంట్స్ చేస్తున్నారు, గెటప్ సీన్కి యాటిట్యూడ్ పెరిగింది, చిరంజీవి గారి లాగా నించుంటున్నాడు, చిరంజీవి లాగా మాట్లాడుతున్నారు, కొంచెం ఫోజులు ఎక్కువైపోయింది అని చెప్పేసి విన్నా నేను. స్టఫ్ దొరికిందంటే అందరికి దాని ఆర్టికల్ రాసేసుకుంటున్నారు. మీడియాకి అది భోజనం అయిపోయింది, నన్ను తింటారు ఇప్పుడు. ఆ లుక్ కానీ ఆ డైలాగ్స్ కానీ అన్నయ్య క్యారెక్టర్ కానీ ఆ కద్దరు వేసుకున్నప్పుడు ఏమనిపించింది మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్లో చూసినప్పుడు కద్దరు డ్రెస్లో, ఎందుకంటే ఆయన చాలా ఇయర్స్ బ్యాక్ చూసాం అనమాట. ఆ స్పెట్స్ పెట్టుకొని ఆ చిన్న వైట్ హెయిర్ అది కద్దరు డ్రెస్లో అలా నడుచుకుంటూ వస్తే బాబోయ్ టైగర్. నిజంగా ఇన్నేళ్ళ నా ఈ ప్రయాణంలో ఆ ప్రయాణం ఎప్పటికీ మర్చిపోలేంది. అసలు నేను నిజంగా వెళ్ళానా, నిజంగా కలిశానా, నిజంగా ఆయనతో కూర్చున్నాను పక్కన, ఏంటిది నాకు ఇప్పటికీ నమ్ముద్ది అవట్లా. ఇది ఒక్కటే గుర్తుంటుందా నీకు? బట్ చాలా మందికి గాడ్ ఫాదర్లో సేనాని పాత్రలో సల్మాన్ గారిని చూసాం కదా, చాలా మంది ఎక్స్పెక్టేషన్ ఏంటంటే చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని పెట్టుంటే సినిమాకి అసలుకి మొత్తం స్క్రీన్స్ చినిగిపోతాయి అన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే ప్రమోషన్స్లో మీరే ఎక్కువ హైలైట్ కనిపించారు. బ్రహ్మ ఇదే వినిపిస్తుంది మాకు ట్రైలర్లో. ఎలా వస్తుంది అంటే ఆ పేరు విన్నప్పుడు గూస్ బంప్స్ అన్నమాట. అంటే 2.5 hours మూవీ 2 minutes ట్రైలర్లోనే అర్థమైపోతుంది గట్టి కొట్టబోతుంది ఏదో అని. ఎందుకు ఏ టీవీ ఏంటి? ఏ ఛానల్? సుమన్ టీవీ. వదిలేడే పిక్చర్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అవ్వబోతారు అంటే ఏం చెప్పగలరు మీరు? కలిసి వర్క్ చేశారు కాబట్టి వాళ్ళే నిర్ణయం చేసింది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అండి స్ట్రగ్లింగ్ పీరియడ్ అనేది లైఫ్లో మర్చిపోకుండా ఉంటుంది. ఇప్పటివరకు ఫ్యాన్స్ తెలియంది, ఎవరికి తెలియంది. సూసైడ్ థాట్స్ వచ్చినాయి. నిజంగా ట్రాక్ నిజమేనా మీ అన్న ట్రాక్? లవ్ ట్రాక్. Yes. Your status again. ఎందుకు ఆ చీర అలాగే ఉంది? So king is back. నన్ను ఒక 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 మూమెంట్ లో పొగిడారు. అంటే డిజిటల్ లో వచ్చే ఒక యాంకర్ ని పొగడాల్సిన అవసరం లేదు ఆయన స్థాయి. అవును. అంతే, చిరంజీవి గారు అంటే చిరంజీవి గారు అంతే. సో ఆయన ఫ్యాన్ అయ్యి ఆయన స్టైల్లో నిలబడి ఆయనలాగా మాట్లాడి జబర్దస్త్లో ఆయన దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అసలు చిరంజీవి గారికి? 150 షూటింగ్ జరుగుతుంది అపోలో హాస్పిటల్లో. జరుగుతుంటే అలీ గారు సార్ అలా కూర్చున్నారు మానిటర్ దగ్గర. నేను దూరంగా ఉండి అలా చూస్తున్నా, మా బాసును చూశాను, బాసును చూసాను, మొత్తాన్ని చూశాను. అలా చూస్తుంటే ఆయన అలా చూసి చూసి ఏడి నాకు గడపేడి అన్నారు. అలీ గారు అది అక్కడ ఉన్నాడు అని చెప్పన్నారు. దాసిన అని చెప్పి పరిగెడు పరిగెడు వెళ్ళా కూర్చో అన్నారు. సార్ కూర్చో కూర్చో. వద్దు సార్, సార్ పర్లేదు సార్, కూర్చో సినిమా ఏం కాదు సార్. వద్దు సార్, నేను ఉంచానా సార్? కూర్చుంటా సరే. ఎలా కూర్చుంటా తెలుసు కదా ఆయన దగ్గర సీట్ చెప్పన్నా ఇలా ఒట్టి ఇలా కూర్చోరు కంఫర్ట్గా కూర్చో ఏం కాదు. సార్ వద్దు సార్, ఇలా కూర్చుంటా సార్. ఏంటో అది అసలు ఆయన పక్కనున్నా ఆయన ఎదురున్నా అసలు మాటలు రావు. ఆయన గురించి మాట్లాడదామన్నా మాటలు రావు. అదేంటి ఇక్కడ మొత్తం స్టక్ అయిపోయినాయి అలా అంత ఆయన మీద. బట్ ఆయనతో ఇంత జర్నీలో శ్రీను గారు ఎప్పుడైనా ఫ్యాన్స్ని ఉద్దేశించి కానీ ఫ్యామిలీని ఉద్దేశించి కానీ లేకపోతే ఏదన్నా ఇన్సిడెంట్ మనం చూసినప్పుడు ఎంత పెద్ద స్టార్ అయినా ఎంత పెద్ద హోదాలో ఉన్నా మనకంటూ కళ్ళంబడి నీళ్ళు వచ్చే సిచ్యువేషన్ చాలా ఉంటాయి. అలా ఏదైనా గమనించారా మెగాస్టార్లో? మెగాస్టార్ గారి గురించి చాలా ఇలాంటివి చాలా మూమెంట్స్ చాలా ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు. ముఖ్యంగా ఏంటంటే నేను బయట కాకుండా సినిమాలో చూసినప్పుడు కూడా నాకు నాగబాబు గారు చెప్పేవారు. ఎలా ఉండేదంటారా శ్రీను అన్నయ్య, మేమందరం మా పనులు మేము చూసుకుంటా ఉంటే రాత్రి 1 గంటకి 2 గంటలకి పొద్దున్నే షూటింగ్ చేస్తూ 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 అప్పట్లో రీల్ స్టంట్లు చేసేవారండి సార్. రీల్ స్టంట్లు ఈ నడుము దగ్గర కాళ్ళకి మోకాళ్ళకి దెబ్బలు తగిలేసి మోకాళ్ళు బెనికేసి మజిలు పట్టేసి కాఫ్ మజిలు పట్టేసి పాదం దగ్గర మొత్తం ఇవైపోయి కీసుకుపోయి అలాగే వచ్చి బాబు అంట 1 గంటకి 12 గంటలకి సోఫా హాల్లో సోఫా దగ్గర అలా పడుకుని పోయారంట. ఆయన 2 ఇంజెక్షన్లు తీసుకొని వచ్చేవారంట. మళ్ళీ 6:30 ఆ టైంకి మళ్ళీ షార్ట్కి వెళ్ళిపోయేవారు.
అవి చెప్తా అంటే ఊరికే కాదు కదా, మెగాస్టార్లు ఊరికి అయిపోరు కదా అనిపించింది. ఎప్పుడు కూడా అసలు నేను అడుగుతాను సార్, మీకు మాకు మీతో జర్నీ చేస్తుంటే ఒక హై మూమెంట్ సార్, మాకు ఇది ఎప్పటికీ మర్చిపోలేని హై మూమెంటు, దీని రిప్లేస్మెంట్ ఏది ఉండదు ఇంకా. మీకేంటి సార్ హై మూమెంటు, ఎలాంటి మీకు హై మూమెంట్ ఇస్తే అని సత్యదేవ్ అడిగాడు. అడిగితే నాకు హై మూమెంట్ అంతా ఏంటంటే నా ఫ్యాన్స్ని కలిసినప్పుడు నాకు హై మూమెంటు. బా ఎన్ని సినిమాలు చేసినా ఏం చేసినా నా ఫ్యాన్స్ లైవ్లో ఫంక్షన్లో కలిస్తే, ప్రీలీజ్ ఈవెంట్ కానీ అప్పుడులో 100 డేస్ ఫంక్షన్ కలిసి, అది కూడా ఆయనకి విజయవాడలో జరిగిన ఆ సభ ఉంది కదా, ఇంద్ర ఆ ఫంక్షన్, అసలు ఇసకేస్తే రాలేదు జనం. అప్పుడు వచ్చిన హై మూమెంట్ని అసలు ఆయన ఎప్పుడు ఫ్యాన్స్ కలిసినా అదే హై మూమెంట్ అండి ఆయనకి. ఆయన వాళ్ళ కోసమే కదా ఇంత చేస్తున్నారు. బట్ ఇన్ని ఇయర్స్ జర్నీలో మెగాస్టార్ గురించి మీరు ఎమోషనల్ అయిన మూమెంట్ ఉందా, ఆయన కలవక ముందు కానీ కలిసిన తర్వాత కానీ? చాలాసార్లు ప్రతి సినిమా నాకు బేసికల్గా నాకు నేను ఆయన పర్ఫార్మెన్స్ చూసి ఏడ్చి ఉండే. ఎలా అంటే ఇప్పుడు మనకి మాస్టర్ సినిమా ఉంది, మాస్టర్ సినిమాలో తను హీరోయిన్ చచ్చిపోయినప్పుడు కానీ, ఠాగూర్లో జ్యోతిక గారు సరే మొత్తం చచ్చిపోయేలాగండి బిడ్డతో ఉంటారు, ఆయన ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఏడుస్తూ ఉంటారు, ఆ ఏడుపు చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. నిజంగా ఏడ్చేస్తా నిజంగా అసలు అసలు జీవించేసినట్టు ఉంటుంది అసలు ఆ మూమెంట్లు చూసినప్పుడు. బయట ఆయన నేను బాగా ఎమోషనల్ అయిందంటే ఆయన ఎప్పటి నుంచో అభిమానుల కోసం ఎంత ఇచ్చారు తెలుగు ప్రేక్షకులు, వాళ్ళ కోసం ఏదైనా చేయాలని చెప్పి ఎప్పుడూ కూడా చాలా వరకు 80% ఆఫ్ సర్వీస్ ఆయన చేసేది దానాలు కానీ ఇవి కానీ ఎప్పుడు కూడా బయటికి చెప్పుకోలేదు. ఆయన ఎప్పుడు చెప్పుకోలే, ఎక్కడ కూడా చెప్పుకోలే. అన్నీ చేస్తున్నా కూడా ఆయన ఏం చేస్తారు ఈయన ఏం చేస్తారు అని చెప్పి విమర్శలు ఇచ్చారు కదా, అప్పుడు నేను చాలా బాధపడ్డాను, చాలా బాధపడ్డా. ఆయన పర్సనల్గా లొకేషన్ ఉన్నప్పుడు చాలామంది వచ్చి సార్ థ్యాంక్ యూ సార్, మా అమ్మాయికి సీట్ ఇప్పించారు, అయ్యో బాగుంది సార్, డబ్బులు ఇప్పించారు, థ్యాంక్ యూ సార్ అని చాలామంది వస్తూ ఉంటారు మాట్లాడుతుంటే, మరి ఇవన్నీ అక్కడే తెలియట్లేదేంటి అసలు అని చెప్పనుకున్నాను. సో అంత చేస్తున్నా ఆయన విమర్శించడానికి ఆ నోరు ఎలా వస్తుందో అర్థం కాదు నాకు. ఒకసారి ఆయన బేసికల్గా ఎవరిని విమర్శ చేస్తే దాన్ని ప్రతి విమర్శ చేయరు ఆయన, అలా ఊరుకుంటారు అంతే, ఎవడు మన నడిపోతాడులే అని. ఆయన మంచితనం కాపాడేసింది అంతే అలాగే. ఏందో మీరు ఈ విషయం చెప్పారు కాబట్టి నేను చెప్తాను. ఇప్పుడు ఈ జనరేషన్లో మనం వింటున్నాం తెలియని వాళ్ళకి చాలామందికి హెల్ప్ చేస్తారు తెలియదు మనకి. అవును. బట్ 1980s 1990s కూడా నేను చెన్నైలో ఆల్మోస్ట్ చాలామంది ఆర్టిస్టులు ఇంటర్వ్యూ చేశాను, 100 పైగా పాత వాళ్ళని. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఈయన ద్వారా లబ్ధి పొందారు. నిజం. చివరాకర్లో వాళ్ళకి ఫైనాన్షియల్గా స్ట్రగుల్స్ వస్తాయి, ఒక సినిమా రెమ్యునరేషన్ వస్తే ఆ కట్టకట్టెలా ఇచ్చేవాళ్ళంటే, అప్పుడు 100 రూపీస్ నోట్స్ కదా, ఒక 50,000 లక్ష వస్తే తీసుకెళ్ళిపోయి మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండండి, అలా చాలామందికి ఇచ్చేసారంట. అది చూసి నాకు ఆయన మీద గౌరవం ఇంకా పెరిగిపోయింది. ఆయన చిన్న స్థాయిలో చేయరు మళ్ళీ హెల్ప్, చిన్న స్థాయిలో చేయరు, చేస్తే లక్షలో ఉంటుంది, లక్షలో ఉంటుంది, అది చెప్పుకోరు. అవును. బట్ మొత్తానికి అయితే నాకు ఒకసారి ఒక షోలో శ్రీదేవి డ్రామా కంపెనీలో శ్రీను ప్రసన్న డైరెక్టర్స్ వాళ్ళు సాంగ్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారి గురించి, బాలయ్యబాబు గురించి, అందరి గురించి, వాళ్ళు మన సినిమా హీరోలు మన తెలుగు సినిమా హీరోలు ఏమేమి చేస్తున్నారని చెప్పి ఒకటి చేశానమాట. దాంట్లో లాస్ట్లో ఒకటి చెప్పాం, చాలామంది ప్రముఖులు వాళ్ళు చేసిన హెల్ప్ని సాయాన్ని చెప్పట్లేదు బయటికి. దానివల్ల ఏమవుతుందంటే మిగతా వాళ్ళు దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము చెయ్యాలి అని ఉంటుంది కదా, అది పోతుంది, ఆ కనెక్ట్ అయిపోతుంది, డిస్కనెక్ట్. ఇక్కడ ఏదైనా చెప్పాలని చెప్పి ఒక డైలాగ్ రాసుకున్నాం అన్నమాట, మనం చేసిన సాయానికి ప్రచారం లేకపోయినా పర్వాలేదు కానీ సమాచారం మాత్రం ఇవ్వండి ఇవ్వండి అని చెప్పాను. ఆ ఓడ్ బాగా నచ్చింది సార్కి. ఓకే. చాలా బాగా నచ్చింది, భలే చెప్పే వచ్చిన ఎస్ ప్రచారం లేకపోయినా సమాచారం ఉంటే 10 మంది దాన్ని ఇన్స్పిరేషన్ తీసుకుని తీసుకుంటారు. సో అలాగ అన్నప్పుడు నాకు నేను చాలా ఎమోషనల్ అయ్యేవాడిని అది ఆ విషయంలో మాత్రం. సార్తో ట్రావెల్ చేసిన తర్వాత మీ ఫ్యామిలీలో ఏమైనా చేంజెస్ కనపడ్డాయా, అంటే నువ్వు బిఫోర్ ఉండేదానికి ఫ్యామిలీతో ఇప్పుడు ఉండేదానికి ఫ్యామిలీకి ఎక్కువ వాల్యూ ఇస్తారు ఆయన? నిజంగా చాలా. ఆయన ఇచ్చినట్టు ఏ స్టార్ హీరో ఎవరు, ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని ఆయన మీద ఎంత శ్రద్ధ ఉంటుందో అంతకు మించి శ్రద్ధ ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్ మీద ఉంటుంది, అందరి మీద. వాళ్ళ కుటుంబంలో ఎవరికి ఏం కావాలో అవన్నీ చేసి పెట్టుకుంటూ అందరిని ఒక మంచి పొజిషన్లో పెట్టి అసలు వృక్షం ఆయన వేసిన పాతే కదా అందరికి. ఎస్ ఆబ్వియస్లీ. నిజంగా అసలు నాగబాబు గారికి ప్రాణం అన్నాయంటే ఇంకా.